మీరు వామపక్షాలు కూడా కాదు, ఇంకా ఏమంటారు పీపుల్స్ వార్ లాంటి ఒక నక్సల్ సిద్ధాంతాలు, రాజ్యాంగం బూటకము, ప్రజాస్వామ్యం బూటకము అని వాళ్ళందరూ కూడా అనేవాళ్ళు, వరవర్రావు గారు లాంటి వాళ్ళ కవితలు అవన్నీ అవన్నీ ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్స్ ట్వీట్ చేస్తున్నారు. వరవర్రావు గారి కవితలు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి ఎపిసోడ్లో ప్రభుత్వమే అధికారమే నేరస్తులై ప్రజల్ని వేటాడుతుంటే చూస్తూ ఊరుకున్నోళ్ళు కూడా నేరస్తులే అని చెప్పి వరవర్రావు గారి ట్వీట్ని పివి రమేష్ గారు ట్వీట్ చేశారు వరవర్రావు గారి కవితని. సిద్ధార్థ లూద్రా అయితే కత్తి పట్టాల్సి ఉందే న్యాయం కనుచూపేడల్లో. ఇంకా మన్నం నాగేశ్వరరావు గారు అయితే ఇంకా ఘోరమైన ట్వీట్ ఒకటి చేశారు రాజకీయాలకు సంబంధించి, అది ఒక సంసారి వ్యభిచారికి తో పోలుస్తూ ఆయన కూడా ట్వీట్ చేశారు. ఏంటంటే అంత స్థాయి ఒక అడ్మినిస్ట్రేషన్లో ఉండి లేదా చట్టాలని ఆయుధాలుగా చేసుకుంటున్న, చట్టాలని గౌరవించి చట్టాల్లో పనిచేసిన లా మేకర్సే ఇలాంటి ట్వీట్లు చేస్తున్నారంటే ఎలా చూడాలి? అవును, వాళ్ళు కడుపు మండి అన్యాయం జరుగుతుంది ట్వీట్ చేస్తున్నారు. దాని దుర్మార్గం అమలు చేసేది కూడా వాళ్ళే కదా, ఐఏఎస్ క్యాడరే కదా, లోపల ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఏమైందంటే డివైడ్ అయిపోయారు. అంటే ఇది డెమోక్రటిక్ వాల్యూకి వ్యతిరేకంగా వస్తున్నటువంటి ఉద్యమంగా నేను చూడాలి తప్ప ఇంకొకటి కాదు. దీన్ని ఈ రియాక్షను కేవలం ఒక క్రిమి లేయర్ లాగానే మిగిలింది, అట్లా ఉండకూడదు. డౌన్ టు ఎర్త్ పోవాలంటే దానికి పొలిటికల్ స్లోగన్ కావాలా, నీకు ఒక లక్ష్యం ఉండాలా. అది తమ్మా నువ్వు గోల్కొండ చేరాలనేసి అంటే గోల్కొండ చేరతావు, ఏదో పోతున్నాను అంటే పోతా ఉంటాను, ఆ గోల్కొండకు పోలేవు. అంటే ఇది పొలిటికల్ రాజకీయ లక్ష్యం ఉండాలా, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా తీసుకెళ్ళాలా, ప్రజలు ఏ విధంగా తీసుకెళ్ళాలా, ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ఎవరు కూడా ఇబ్బంది పడుతున్నారు, దాని సారాంశం ఏంటి, దాని పరిష్కారం ఏంటి అని రాజకీయ పరిష్కారం ఎత్తుక్కుంటే పెద్ద కష్టమేం కాదు. రాజకీయ పరిష్కారం ఎత్తుక్కోవడం ఇప్పుడు దాకా ఫెయిల్ అవుతున్నారు కాబట్టి జరుగుతుంది, చూద్దాం రేపు ఏం జరుగుతుంది. ఇక చివరగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు చేసే సూచన కానీ విజ్ఞప్తి కానీ ఏంటి? ఏలా పెరుగుడు పెరుగుడు కొరకే గుర్తుంచుకోమని చెప్తున్నాం అంతే. రైట్, థ్యాంక్ యూ నారాయణ గారు మహాన్యూస్ డిబేట్లో పాల్గొన్నందుకు. ఇక మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా తీవ్ర నిర్బంధాన్ని సూచిస్తున్నాయి. ప్రజలు మౌనంగా ఉన్నా ఖచ్చితంగా ప్రజల్లో తిరుగుబాటు తప్పదు అని అనేది నారాయణ గారు అంటున్నారు. అదేవిధంగా అటు ప్రభుత్వానికి కూడా లేదా ముఖ్యమంత్రికి కూడా పెరుగుట విరుగట కొరకే అంటూ సున్నితంగా హెచ్చరిస్తున్నారు. ఇది